राकेश मास्टर इक लेरु। చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది। ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు। గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే। తాజాగా విశాఖ నుంచి వస్తుండగా ఆయన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయినట్లు సమాచారం అందుతోంది। ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ తుది శ్వాస విడిచారు। ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది। మాస్టర్ బ్రతికుండగా తన భార్యతో అన్న విషయాలు, తను చనిపోయిన తరువాత తన శవాన్ని తాకకూడదు అని పోలీసులే వచ్చి తీసుకెళ్తారని చేసిన వాదనలు తెర మీదకొచ్చాయి। ఇప్పుడు తనకి కుటుంబ సభ్యులు ఎవరూ లేరు। మరి ఇప్పుడు రాకేష్ మాస్టర్ ని ఎవరు తీసుకెళ్తారు? లక్ష్మి నిన్ను చూసుకుని తప్పు చేసా, ఎందుకంటే నిన్ను మోసం చేసా, ఆ మోసానికి తలొంచి క్షమాపణ కోరా, కానీ ఇకపై వన్ మ్యాన్ ఆర్మీలా ముందుకు వెళ్తా, నా కొడుకు చరణ్ వస్తే నా వారసుడిగా హీరోని చేస్తా, లేదంటే ఎవరి బ్రతుకు వాళ్ళది, నేను మీకు ఏం తక్కువ చేయలేదు। శేఖర్ మాస్టర్ ఎన్ని కోట్లు సంపాదించారు, నువ్వు ఏం సాధించావు అని మీ అమ్మ కూడా అంది। శేఖర్ సత్య కూడా కోట్లు సంపాదించాడు అని మీ అమ్మ కూడా అంది। నేను సెకండ్ హ్యాండ్ వాణ్ణి అన్నారు, తండ్రిగా నా కొడుక్కి నాకు వచ్చిన విద్యను నేర్పాను, దాన్ని నువ్వు బూడిదపాలు చేస్తున్నావు చరణ్, చక్కగా ప్రాక్టీస్ చేసుకో, నేను పేద పిల్లల్ని రెడీ చేసి యుద్ధానికి రెడీ అవుతున్నా, నేను ఎదవని, నీలాంటి భర్త నాకొద్దు అని చెప్పేసింది, నేను రోడ్డు మీదకొస్తే చంపుతారని అన్నావు, ఇప్పుడు తిరుగుతున్నా, నాలుగు గోడల మధ్య కూర్చుని వీడియోలు పెట్టి నా బిడ్డకి సమస్యలు తెచ్చావు అని అంది। నేను వాళ్ళకి ఏ నష్టం చేయలేదు, మీరే నన్ను వెలివేశారు, ఇప్పుడు నాకు ఎవరూ లేరు అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ తన భార్య పిల్లలు తనను వదిలేశారనే విషయాన్ని షేర్ చేసుకున్నారు రాకేష్ మాస్టర్।